పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏం చేయాలి? వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది, దీంతో పలు ఇబ్బందులు తలెత్తుతాయి. మనం తినే ఆహారంలో మెగ్నీషియం సమపాలల్లో ఉంటే జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు నేర్చుకోవాలనే ఆకాంక్ష మరింత పెరుగుతుంది. సాధారణంగా పిల్లలు చదివిన విషయాలను గుర్తుంచుకుంటారేమో గానీ అదే పరీక్ష సమయంలో చదివిన విషయాలను మర్చిపోతుంటారు. ఇలా మర్చిపోయేందుకు కారణం వారిలో పరీక్ష అంటే ఉన్న భయం, టెన్షన్ కావచ్చు. పరీక్షలు వస్తున్నాయంటే చాలు, పిల్లలు మానసిక ఆందోళనకు ఒత్తిడికి గురవుతుంటారు. వాళ్ళు మామూలు సమయాల్లో ఎంత బాగా చదివినా ఆందోళన వల్ల, భయం వల్ల పరీక్షల్లో తగిన ఫలితాన్ని సాధించలేకపోతున్నారు. ఇలాంటి టెన్షన్లకు పిల్లలు గురి కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పరీక్షలు సమీపిస్తున్నాయంటే పిల్లల్లో ఒక విధమైన భయానికి లోనవుతుంటారు. అలాంటి వారికి పోషకాలు గల ఆహారాన్ని వారి తల్లిదండ్రులు తప్పకివ్వాలి. పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ మెదడు చలాకీగా పనిచేయాలన్నా, అనారోగ్యం, నిద్రలేమి, ఆందోళన సమస్యలు వారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు మంచి ఆహారంతో పాటు విటమిన్ B12, B6, విటమిన్ సిఈ, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్ ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి. పరీక్షల సమయంలో కొవ్వు పదార్థాలను వీలైనంత వరకు తగ్గించడం చాలా మంచిది. ఎక్కువ ఫ్యాట్ ఉండే పదార్థాలను తీసుకోకపోవడం వల్ల చురుకుదనం లోభిస్తుంది. నేరేడు పండులో జ్ఞాపకశక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ద్రాక్ష, చెర్రీస్తో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల రోజు ఒక గ్లాస్ ద్రాక్ష జ్యూస్ తీసుకోవడం ఎంతో మంచిది. అలాగే ఆపిల్స్లో కూడా విటమిన్లతో పాటు కాల్షియం, కెరోసిటిన్, ఆంథోసియానిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మతిమరుపు సమస్యను తప్పించుకోవచ్చు. కొంతమంది ఆపిల్ తొక్కలను తినేసి పండును మాత్రమే పిల్లలకిస్తుంటారు. ఆపిల్ తొక్కలో కూడా మంచి పోషకాలు ఉంటాయనే సంగతి మరో రాదు. ఇక పాలకూర వాడటం కూడా జ్ఞాపక శక్తిని పెంచుతుంది. బొప్పాయి, అరటి పొడిలో ఉన్న ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ B6 మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండ్లలోని పిండి పదార్థాలు మెదడును ఎక్కువసేపు చురుకుగా ఉండేటట్లు చేస్తాయి. తేనె వాడకం వల్ల యాంగ్జైటీ తగ్గి జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. పిల్లల్లో జ్ఞాపక శక్తి పొందాలంటే, వారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే వారికి పోషకాహారం తప్పక అందించాలి.